నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు శాసనసభ్యుడు కార్నూలు వెంకట నాగేశ్వరరావుకు గత 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం కుదురుపడాలని ప్రత్యేక పూజల నిమిత్తం దేవరపల్లి మండలానికి చెందిన యాదవ సంఘ సభ్యులు 400 మంది కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ద్వారకా తిరుమల చిన్న వెంకట దర్శనానికి వెళ్లారు. కారు మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇల్లు లేక రోడ్లపై జీవిస్తున్న పేదలకు, వృద్ధులకు, అనాథలకు రగ్గులను పంపిణీ చేశారు. కారు మంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారు మంచి యోహన్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా రక్తదానాలు, అన్నదానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు లేక అనాథగా చనిపోతే సమాచారం అందిస్తే మేము స్వయంగా వచ్చి దాన సంస్కారం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కారు మంచి శామ్యుల్, అక్కల్, వేండ రవితేజ, సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న జరిగే చెలో విజయవాడకు పెద్ద ఎత్తున తరలిరావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం తణుకు అమరవీరుల భవనంలో జరిగిన సిఐటియు జిల్లా కమిటీ సమావేశానికి సంఘ జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు కరోనా కాలంలో కూడా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేక నెల తరబడి పనులు లేని వారికి 10,000 ఎందుకు ఇచ్చి ఆదుకోలేదని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకపోవడానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన ఇసుక పాలసీని విమర్శించారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు ఇవ్వాలని, కరోనా కాలంలో పని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10,000 జీవన వృత్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రైతన్నలు చేస్తున్న న్యాయ పోరాటాల మద్దతుగా ఈ నెల 8వ తేదీన జరిగే బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం చేశామని అన్నారు. ఐద్వా మాజీ జిల్లా కార్యదర్శి జి విజయలక్ష్మి మృతికి సంతాపాన్ని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా నాయకులు జి శ్రీనివాస్, టి సత్యనారాయణ, కె జాన్సీ, ఎన్ రమణారావు, పివి ప్రతాప్, అజయ్ కుమారి, వెంకటేశ్వరరావు, గుబ్బల గోపి తదితరులు పాల్గొన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో ఖరీఫ్ సీజన్లో వరిలోని సమస్యలపై, రాబోయే రబీ సీజన్లో చేపట్టాల్సిన కార్యాచరణపై వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సహసంచాలకుడు డాక్టర్ జి జోగినాయుడు అధ్యక్షత వహించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు గౌసియా బేగం, మాదారావు రాబోయే రబీ కార్యాచరణను వివరించారు. రబీకి అనువైన వంగడాల గురించి డాక్టర్ పివి రమణారావు నేరుగా వెదజల్లే పద్ధతిలోకి తీసుకోవాల్సిన యాజమాన్య మెలకువలను గురించి, డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ భూసార పరీక్ష గురించి డాక్టర్ టి ఉషారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆరుతడి పంటల గురించి డాక్టర్ అనురాధ, డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ సి వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు. సాధ్యమైనంత వరకు డిసెంబర్ నెలకొరలోగా నాట్లు పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు. తాడేపల్లెగూడెంలో ఆస్తి కోసం అత్తను దారుణంగా హత్య చేసిన సంఘటన ఇక్కడ తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించి పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన చెట్ల రోడ్డులో నివాసం ఉంటున్న షేక్ ఉస్మాన్ బాషా తన అత్తగారైన షేక్ రఫీ ఉన్నిషా వద్ద ఉన్న డబ్బు తాను ఇల్లు కట్టుకునేందుకు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్నాడు. తన కారులో మందుల కోసమని చెప్పి నల్లజల్లా వెంకటమ్మనగూడెం తీసుకువెళ్లాడు. రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో తిప్పి రాత్రికి సమయంలో తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్తో పొడిచి హత్య చేసినట్లు సిఐ ఆకుల రావు వివరించారు. అనంతరం శవాన్ని 19 బంధువులకు అప్పగించి చనిపోయినట్లు వివరించాడు. పోలీసులకు అందిన సమాచారం అల్లుడిని అరెస్టు చేసి ప్రశ్నించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐలు ఆకుల రఘు, ఎం రవికుమార్లను ఎస్పి నారాయణ నాయక్ అభినందించారు. మన డిసెంబర్ 1 ఈ మధ్యాహ్నం ఒక అనుమానాస్పద మృతిలో ఒక మహిళ మృతి చెందుంది. అందులో ఆవిడికి గాయాలు ఉన్నాయి. ఇది మటన్లా అనిపిస్తుందని వీఆర్వా గారు పోలీసులు పెట్టి రిపోర్ట్ ఇవ్వగానే ఆ రోజు నేను వేరే ట్రైనింగ్ ప్రోగ్రాంలో విజయవాడలో ఉండగా మన రూరల్ సిఐ గారు ఇమీడియట్గా మా సిబ్బందితో, రూరల్ ఎస్ఐ గారితో, నల్లజల్ల ఎస్ఐ గారితో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసిన అనంతరం సీనికి వెళ్ళి పరిశీలించగా ఆ మృతురాలికి సుమారు 58 సంవత్సరాలు వయసు ఉంది. వాడి పేరు రఫీ ఉన్నీసా, రష్మీ ముస్లిం. వాడికి మెడ దగ్గర దాదాపు చెవు పక్కన, మెడలో ఉన్న ఛాతీ పైన, చేతి మీద ఏదో 15 ఆయుధంతో గుర్తుపెట్టి ఇంజరీస్ ఉండి మెడకి దేనితోనో పెట్టి లాగితే వచ్చే లెగేచరం వర్క్ కమిలిపోయి ఉంది. ఇమీడియట్గా ఇది ఖచ్చితంగా ఆ మర్డర్ అయి ఉంటుందని దర్యాప్తు సిఐ గారు ప్రారంభించారు. దర్యాప్తులో చాలా రకాల బయట నుంచి విషయాలు వచ్చినాయి. చాలా రకాల అనుమానాల ప్రకారం కొనసాగించాం. ఆ తర్వాత రోజు నేను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసాం.
సీన్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఆవిడ ఎత్తుకుంటున్న ఇంట్లో ఎలా ఉంది, ఈ వివరాలన్నీ పరిశీలించేటప్పటికీ మాకు సడన్గా ఆ రోజు ఈవినింగ్ నుంచి వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో భాష అతను కనపడకుండా పోవడం, అదేవిధంగా తన కారు కూడా కనపడకుండా పోవడం జరిగింది. ఖచ్చితంగా ఏమి లావాదేవీలు ఉన్నాయి, ఏంటి ప్రీవియస్గా అస్తిత్వ గోలు ఉన్నాయి, ఇంకా వేరే గొడవలు ఉన్నాయని మేము ఆ కోణంలో అల్లుడి గురించి వేటాడుతుండగా నిన్న మాకు వెంకటరామన్ గుడి అడ్డ రోడ్డు దగ్గర ఈ కారులో ఇదే కారులో అల్లుడు సింగల్ గారు రావడం మేము ఆపి అతను అనుమానంగా పోలింగ్ చూసి భయపడుతుంటే మేము ఆపి అతను పట్టుకొని విచారిస్తే అతను తన అత్తగారైన రెఫ్యూనియస్ అని తనే చెప్పినట్టు కన్ఫెస్ చేశాడు. రహదారులను అభివృద్ధి పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ శెట్టిపల్లి శివనాగరాజు విమర్శించారు. నల్లజల్ల మండలం పోతవరం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని అన్నారు. ఉపాధి నిధులు మళ్లించి ప్రజా ఆకర్షక విధానాలకు ఖర్చు చేస్తోందని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో వారం రోజుల పాటు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని అన్నారు. పోతవరం రోడ్డుపై కొంత సమయం నిరసన తెలిపి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కైకరం అప్పారావు, ఎం సత్యనారాయణ, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రహదారుల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉంది. దానికి నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నాణ్యతా లోపంతో రహదారులని చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా ఈ యొక్క రహదారుల అభివృద్ధిని పక్కన పెట్టి ఎంతసేపు నవరత్నాలు ఉచితాలకి ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్ఆర్జీఎస్ నిధులు కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఆర్ఎండ్బి శాఖకి కానివ్వండి, పంచాయతీరాజ్కి ఇస్తున్నటువంటి నిధులన్నింటినీ కూడా నిధులు మళ్లింపు చేసి నిర్మించినటువంటి రహదారులను నిర్మించకుండా అభివృద్ధిని కుంటుపడే విధంగా చేయడం జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో 4,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిస్తే కనీసం ఏ కాంట్రాక్టర్ కూడా ఆ కాంట్రాక్ట్ని టేకప్ చేయడానికి రావట్లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ఉందనేది. ఖచ్చితంగా కనుక తక్షణమే మీరు అభివృద్ధి చేపట్టి ఈ రహదారులను నిర్మించకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని చెప్పి ఈ యొక్క దీన్ని స్పందించి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు ఉభయగోదావరి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామాలతో మారుమ్రోగింది. కార్తీక మాసం కావడంతో మహిళలు రావు చెట్టు వద్ద దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ కోవిడ్-19 నిబంధనలు అనుసరిస్తూ స్వామివారి దర్శనాన్ని కల్పించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈనాటి బంగారు మాట, ఎదుటి వారిని చూసి ప్రేమతో నవ్వగలిగితే అదే మనం వారికి ఇచ్చిన అందమైన బహుమతి. మదర్ తెరిసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.